హలో ఫ్రెండ్స్, నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వెంట. ఇవాళ వీడియోలో టెంపుల్ స్టైల్లో దధ్యోదనాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. జనరల్గా ఈ దధ్యోదనాన్ని గుళ్ళో మనం ప్రసాదంగా పంచిపెట్టడానికి ఇంట్లో చేస్తూ ఉంటాము. అంతేకాకుండా దేవీ నవరాత్రులైన దసరా ఉత్సవాల్లో ఒకరోజు ఈ ప్రసాదాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటాం కదా. ఈ వీడియోలో చూపించిన విధంగా సరైన కొలతలతో దధ్యోదనాన్ని మీరు ఇంట్లో ప్రిపేర్ చేసినట్లయితే గుళ్ళో పెట్టే ప్రసాదం ఏ టేస్ట్ అయితే వస్తుందో సేమ్ అదే టేస్ట్తో అదే టెక్స్చర్తో చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ప్రెషర్ కుక్కర్ తీసుకుని అందులోకి ఒక గ్లాస్ నార్మల్ మనం రెగ్యులర్గా యూజ్ చేసుకునే రైస్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ చిన్న గ్లాస్తో రైస్ని తీసుకుంటున్నాను. రైస్ని 2-3 సార్లు వాష్ చేసుకున్న తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో ఒక గ్లాస్ రైస్కి 2.5 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకోవాలన్నమాట. వాటర్ని వేసిన తర్వాత ఒక అరగంట పాటు నానబెట్టుకోండి. నానబెట్టుకుని 3 విజిల్స్ వచ్చేంత వరకు మెత్తగా ఉడికించుకుని పెట్టుకోవాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత రైస్ వేడిగా ఉండగానే ఒక గరిటె తీసుకుని ఈ విధంగా బాగా మ్యాష్ చేసుకోండి. 2-3 నిమిషాల పాటు బాగా మెత్తగా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి కాగపెట్టుకున్న పాలని 1.5 గ్లాస్ వేసుకోండి. నేను ఇక్కడ వేడివేడి పాలే వేస్తున్నానండి. పాలని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఒకేసారి వేసేస్తే గడ్డలు కట్టేస్తుంది కాబట్టి ఇలా వేడివేడి పాలని కొంచెం కొంచెంగా 1.5 గ్లాస్ పాలు వేసుకోండి. 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. పాలు వేసుకుని మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని కొంచెం సేపు చల్లారనివ్వాలి. వేడి మీద పెరుగు వేసేస్తే దధ్యోదనం పులిసిపోతుంది కాబట్టి కొద్దిగా గోరువెచ్చగా అయ్యేంత వరకు ఆగిన తర్వాత ఇందులోకి 2 గ్లాసుల ఫ్రెష్ పెరుగండి, కమ్మటి పెరుగుని యాడ్ చేసుకోండి. పెరుగుని వేసిన తర్వాత బాగా అంతా కలిసేటట్టుగా బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసి ఒకసారి కలుపుకోండి. అంతా కలుపుకున్న తర్వాత మీకు కన్సిస్టెన్సీ ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఉండాలన్నమాట. ఇలా వచ్చిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకుని తాలింపు పెట్టుకోవాలి. తాలింపు పెట్టుకోవడం కోసం 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని, ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మిరియాలని వేసుకోండి. ఇందులోని సన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు 1-2 టీ స్పూన్ల దాకా వేసుకోండి. అలాగే కారానికి తగినట్టు 4 పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కొద్దిసేపు ఫ్రై చేసుకోండి. పచ్చిమిర్చి అల్లం బాగా వేగిన తర్వాత ఇందులోకి 2 ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు వేసి కలుపుకోండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసే ముందు చివరిగా కొద్దిగా ఇంగువని యాడ్ చేసుకుని మిక్స్ చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ తాలింపుని వేడివేడిగానే పెరుగన్నంలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. తాలింపు వేసుకున్న తర్వాత పెరుగు అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా కలిపేసుకుని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పెట్టుకోండి. అంతేనండి, నోట్లో వేసుకుంటే కరిగిపోయే కమ్మ కమ్మని దధ్యోదనం టెంపుల్ స్టైల్లో రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. నవరాత్రులు వస్తున్నాయి కాబట్టి గుళ్ళో కానీ లేదంటే పందిర్లో కానీ ఇలా ప్రసాదాన్ని నైవేద్యంగా అమ్మవారికి సమర్పించండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి.